ఇప్పుడే బేరమైతుందండి అన్నలు వచ్చి చూస్తా ఉన్నారు వాళ్ళకి కావాల్సిందని వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ రేట్ కూడా మీకు చెప్తాను హాయ్ బ్రదర్ ఇక్కడ ఒక అవ్వ కూడా రెండు మేకలు కొనుక్కొని పోతుంది తీసుకున్నావా అమ్ముతున్నావా తీసుకున్నావా అమ్ముతున్నావా ఇక్కడ తిట్టసంగ భారీగా బలంగా ఉన్న గొర్రె పిట్టలు అనేవి ఒక్కోటి వచ్చేసి మనకు 13,000 రూపాయలు పడుతుందని అన్నగారు చెప్తున్నారు మొత్తం ఈ మాత్రం చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు 20 కేజీలు ఉంటుంది అన్న వెయిట్ వచ్చి ఒక్కోటి 18 కేజీలు ఒకసారి మా సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నార్కెట్పల్లి జీవాల మార్కెట్లో ఉన్నామండి ఇక్కడ కేవలం ఈ మార్కెట్లో గొర్రెలు మేకలు మాత్రమే అమ్మడం జరుగుతుంది గొర్రె పొట్టేళ్ళు గొర్రె పిల్లలు కూడా అమ్ముతుంటారు కాకపోతే మేము ఇక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న రేట్లను బట్టి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ వీడియోలో ఆ రేట్లను అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబర్లు కానీ చూసిన వాళ్ళు కానీ ఏమంటారంటే కొంతమంది నాకు ఫోన్ చేసి మీరు పెట్టిన రేటు లేదు కదా సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఒక రేటు ఉంది మీరు చెప్పేది ఒక రేటు ఉందని వాళ్ళు అంటున్నారు అలానే కాదు వస్తువుని బట్టి అటు జీవాన్ని బట్టి ఏ రోజు మార్కెట్లో ఎంత రేటు ఉంటుందో దాన్ని మాత్రమే మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నాడు కాబట్టి మీరు వస్తువు జీవాన్ని చూసుకున్నాక మాత్రమే రేటు దాని గురించి మాట్లాడుకుని మాత్రమే మీరు తీసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాం మీయేనా ఎట్లా సార్ ఎట్లా చెప్తున్నా ఎంత ఒక్కోటి జత ఎట్లా ఒక్కోటి ఎట్లా ఈ ముంగిట ఉన్న ఎర్రమేక ఎట్లా ఎర్రమేక ఎర్రమేక పని అని చెప్తున్నాం చెప్పండి సార్ కృష్ణాని ఎట్లా అమ్ముతున్నారు సార్ ఇవి ఒక్కొక్కటి 13,000 14,000 అమ్ముతున్నామండి ఎంత బరువు వస్తుందండి ఒక్కోటి బరువు 18 కేజీలు వస్తుంది ఒకటి ఒక్కొక్కటి 18 కేజీల దాకా వచ్చే అవకాశం ఉంది 13,000 రూపాయలు చెప్తున్నారు అది తగ్గిస్తాం 12,500 వరకు పడచ్చు ప్రతి సంత ప్రతి వారం వారం వస్తారా సార్ ఇక్కడ మీరు ఒకసారి మీ నెంబర్ చెప్పగలుగుతారా చెప్పండి 9898494242373769 మీ పేరు చెప్పండి కృష్ణ ఓకే అండి ఇప్పుడు మనం కృష్ణ అన్నగారి నెంబర్ తీసుకొని మీకు స్క్రోలింగ్లో కూడా పెట్టడం జరుగుతుంది ఇది ఒక్కొక్కటి వచ్చేసి 13,000 రూపాయలు చెప్తున్నారండి మన దాదాపుగా 18 నుంచి 20 కేజీల వెయిట్ వచ్చే అవకాశం ఉన్నాయి అంటే దీంట్లో కొన్ని కదిలి ఉన్నాయి ఇందులో కొన్ని బలంగా కూడా ఉన్నాయి కొన్ని గట్టిగా కూడా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయి కాబట్టి మళ్ళా ఈ పొట్టేళ్ళకు వాళ్ళ రేటు చెప్తున్నారండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఈ రేటు తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఫంక్షన్లు కాబట్టి ఎవరైనా తీసుకొని దీన్ని వినియోగించుకోవచ్చు కాబట్టి అన్నగారి నెంబర్ మీకు నేను స్క్రోలింగ్లో పెడతాను థ్యాంక్ యూ బ్రదర్ అన్న నమస్తేనా మన సబ్స్క్రైబరు మన అన్న శంకరన్న అన్న నమస్తేనా మన సబ్స్క్రైబరు మన అన్న శంకరన్న కావు మాసకైతే పట్టుకుంటుంది
ఇక్కడ రెండు మేకలను 15,000 కే అన్నగారు అమ్మడం జరిగిందండి. దాదాపుగా ఒక 30 కేజీలు వెయిట్ వచ్చే అవకాశం ఉంది. రెండు కలిపి 30 కేజీలు వెయిట్ వస్తుందట. 15,000 రూపాయలకి రెండు ఇచ్చారండి. సరే ఒకసారి మరి సీనియరు జూనియర్ నుంచి సీనియర్ అయిన మరి శీలం శంకర్ మారువేరగాడు ఎన్నో అంగలు తిరిగి మరి నార్కెట్పల్లి అంగల్లో సంతలో ఈరోజు అమ్మడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ కూడా లెక్క పెట్టడం జరుగుతుందండి. ఇట్లా అనేక రకాలుగా రకరకాలు ఉన్న మేకలను ఇప్పుడు మనం ఫంక్షన్లను కానీ చదువుకోవడానికి కానీ ఎవరైనా ఈ మేకలను తీసుకోవచ్చు. సంతా మా ఊరి సంత అయ్య వారానికి ఒకసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత అయ్య సంత మా ఊరి సంత ఆ వారానికి ఒకసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత అయ్యా సుట్టు ముప్పై ఉల్ర పెట్టు జనం అందరూ పుట్ట వగిలేసి వాళ్ళు వచ్చినట్లు వస్తారు సంత బలా తాయి చాలు సుట్టు ముప్పై ఉల్ర పెట్టు జనం అందరూ పుట్ట వగిలేసి వాళ్ళు వచ్చినట్లు వస్తారు సంత బలా వీడియోలో పడతా ఒకదానికి 8.5 దాదాపు ఎన్ని కేజీలు వెయిట్ వస్తుంది బరువు 10-12 కేజీల దాకా వస్తుంది. 8,500 చెప్తున్నారు. ఓకే అండి, మనం ఈరోజు నార్కెట్పల్లి సంతలో ఉన్నామండి. ఇక్కడ జీవాలు మేకలు మాత్రమే అమ్ముతారు. ఇక్కడ వచ్చేసి అన్నగారు గొర్రెపెడ్డలకు వచ్చేసి 8,500 రూపాయలని మాత్రమే చెప్తున్నారు. ఇంకా కూడా ఉన్నాయండి, అంటే సైజుని బట్టి వాళ్ళు రేటు చెప్తున్నారు. అంతేనా ఇంకేమన్నా వేరియేషన్ ఉందా? ఒక్కో దాని సైజుని బట్టి రేటు. ఇప్పుడు ఏదైతే ఈ కొమ్ములు అయితే అదే రేట్ అని చెప్పి మరి ఇక్కడ బ్రదరు నెక్కరికల్ బాబర్ సాయి కూడా నుంచి వచ్చాడు. మరి ఆయన మాటలు కూడా తెలుసుకున్నాం. లింగోటం షాలి లింగోటం నుండి వచ్చారండి. బేరం చేసానికి వచ్చారు. ఇప్పుడే బేరం అవుతుందండి, వాళ్ళు చూసుకుంటున్నారు. నెంబర్ చెప్పనా? హలో చెప్పనా? ఇక్కడ వచ్చేసి ఒక గొర్రెకు 12,000 చెప్తున్నారండి. ఇది టోటల్గా తీసుకుంటే 4 పిల్లలు ఫ్రీనా? ఎట్లా టోటల్ మొత్తం తీసుకున్న వాళ్ళకు చిన్న పిల్లలు 4 ఉన్నాయండి. 4 పిల్లలు ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఒక్కొక్క గొర్రెకు వచ్చేసి మనకు 12,000 రూపాయలు పడుతుందండి. చెప్పండి మేడం, ఎట్లా చెప్తున్నారు ఇటుకి? సరే యావరేజ్గా చెప్పండి, మొత్తం ఆయనే చెప్పాల్సిందేనా? ఓకే అండి, మొత్తం మేడం గారు చెప్పేది ఏం లేదట, అంతా వాళ్ళ సారే చెప్తున్నట అండి. కాబట్టి అమ్మకానికి కూడా రెడీగా ఉన్నాయి, ఎవరైనా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అవురండి. అవురండి విలేజ్ నుంచి వచ్చారండి. మీరు రైతులేనా? మీరు తీసుకొచ్చి అమ్ముతారా? మీరు కొనుక్కో అంటే మారుబేరం చేస్తారు మీరు కూడా? మేడం గారు కూడా వాళ్ళు కొనుక్కొచ్చి రైతులకు తక్కువ రేట్లు కానీ ఎక్కువ రేట్లు కానీ ఆ ఏ రోజు మార్కెట్లో ఉన్న రేట్ని బట్టి కూడా వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారండి. కాబట్టి ఎవరైనా
ఎవరైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు భారీగా బేరం అవుతుందండి. టోటల్గా వాళ్ళు మొత్తం కొనడానికి, కొనుగోలు చేయడానికి వాళ్ళు కౌంటింగ్ చేసుకుంటున్నారు. టోటల్గా అంటే ఇప్పుడు జనాలు వచ్చేసి మనకు ఒక్కొక్కటి కాకుండా టోటల్ కూడా కొనుగోలు చేయొచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. పద్నాలుగు నేర ఊరికొద్దిగా 16 కిలో అంటే ఆయన ఊరికి రెండో దాము మేక మేకలు చాలా బాగున్నాయండి. 16,000 నుంచి వాళ్ళు 14,000 రూపాయలకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు బేరం కూడా అవుతున్నది. 16,000 మేడం వచ్చేసి మేకను వచ్చేసి 13,000 రూపాయలు తీసుకున్నారండి వీళ్ళు. ఎర్ర మేక వచ్చేసి ఇవి ఎందుకంటే రెండు పిల్లలు వేసే సంగడం కాబట్టి మేక కూడా గట్టిగానే ఉంది, పెద్దగానే ఉంది, మంచిగానే ఉంది కాబట్టి. ఇక్కడ ఏ ఊరమ్మ మీది? ఏపూర్ నుండి వచ్చి ఇక్కడ తీసుకుంటున్నావా? ఎంత పడ్డది మేక? ఈ మేక 10,000 పడ్డది. ఎంతకిచ్చిండు అన్న? ఎంతకిచ్చిండు మేకను? ఈ మేక వచ్చేసి 10,000 రూపాయలు. ఇది రెండు పిల్లలు వేస్తుందన్నా? ఇది రెండు పిల్లలు వేస్తున్నారండి. 10,000 రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఇవి గొర్రె పుట్టలు అండి. జత వచ్చేసి వాళ్ళు 12,000 రూపాయలు చెప్తున్నారు. అంటే ఈచ్ వన్ వచ్చేసి మనకు 6,000 రూపాయలు పడుతుంది. అంటే పిల్లలు వచ్చేసి మనకి ఇది 3 నెలలు 4 నెలల పిల్లలండి. మనం ఒక ఫామ్ లెక్క పెంచుకోవడానికి కానీ ఒక నిరుద్యోగులు ఒక 10 నుంచి 20 వరకు కొనుక్కపోయి పెంచుకొని అమ్ముకుంటే మనకు ఇంకొక ఇవి 3 నెలల పిల్లండి. ఇంకొక 2 నెలలు కానీ 3 నెలలు కానీ సాదుకుంటే డబుల్ వచ్చే అవకాశం ఎంతో ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవి కొన్ని కొమ్ము వచ్చేసి మనకు 2 ఇంచుల కొమ్ము వచ్చిందండి వీడికి. కాబట్టి తీసుకొని ఎవరైనా నిరుద్యోగ యువత ఒక్కసారి ఈ 10 కానీ 15 కానీ 20 కానీ తీసుకొని ఒక ఫామ్ లాంటిది పెట్టుకొని మనం పెంచుకొని ఒక 2 నెలలు కాక పెంచుకొని అమ్ముకుంటే డబుల్ వచ్చే అవకాశం ఎంతో ఉందని చెప్తున్నామండి. వీళ్ళు జత వచ్చేసి మనకు 12,000 రూపాయలు చెప్తున్నారండి వీళ్ళు. అన్న మీ దగ్గర ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి అవి? ఎక్కడ ఏ ఊరన్నా? అమ్మనబోల్ నుంచి వచ్చి అన్నగారు ఇక్కడ అమ్ముతున్నారండి. మీరు ఫోన్ నెంబర్ చెప్పండి. 9390393912185. మీ పేరు చెప్పండి. కన్నెపోయిన రవి అన్నగారు. మరి ఇక్కడ ఆయన దగ్గర ఎప్పుడు దొరుకుతున్నాయని చెప్తున్నాండి. ఎవరైనా కావాలంటే కూడా అతను ఫస్ట్ అతను ఖాళీగా ఉన్నాడా లేదా ఫోన్ చేసి ఆయన దగ్గర జీవాలు ఉన్నాయా లేవా చూసుకొని మాట్లాడుకున్న తర్వాత మీరు ఆయనను అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు జత వచ్చేసి వీళ్ళు 12,000 రూపాయలు చెప్తున్నారండి. మనకు జత వచ్చేసి కావలసిన ఎవరైనా తీసుకోవచ్చు. ఒక్కోట ఎంత జతకి? ఎంత జత? 12,000? ఓకే, ఈ జత వచ్చేసి వీళ్ళు 12,500 రూపాయలు చెప్తున్నారండి. ఇవి ఇవి మన కొంచెం మెరూన్ కలర్లో ఉంటాయి. ఇవి కూడా భారీగానే ఉంటాయి దాదాపుగా. ఇవి కూడా 2 పిల్లలు పెడతాయన్నా? ఇవి ఏదో ఒకటి మాత్రం 2 పిల్లలు పెడుతుంది. ఒకటి మాత్రము ఇక దాదాపుగా ఒక గొర్రె వచ్చేసి ఒక్కొక్క పిల్లలు పెడుతుంది అన్నగారు చెప్తున్నారు. జత వచ్చి జత వచ్చేసి 12,000 చెప్తున్నారా? జత 12,000? అరే 12,500 కానీ 13,000 కానీ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఓకే అండి. వీళ్ళు జత వచ్చేసి 12 నుంచి 13,000 చెప్తున్నారు వీళ్ళు. ఇవి 31 గొర్రె ఉంటుందండి. కాబట్టి ఇవి టోటల్గా 31 గొర్రెలు తీసుకుపోవడానికి వాళ్ళు అమౌంట్ కూడా రెడీ చేస్తున్నారు. కావలసిన వాళ్ళు మారు బేరం కూడా చేసుకోవచ్చు, లేకపోతే టోటల్ కూడా చాలుకోవచ్చు అండి. టోటల్గా వీళ్ళు టోటల్లీ 31 గొర్రెకు 31 గొర్రె అమ్ముడుకోవడం జరుగుతుందండి. కాబట్టి నారకటపల్లి సంతకు వచ్చేస్తే మనకు రేటు కూడా తక్కువనే ఉంటుంది. బేరగాళ్ళు కూడా
అనువుగా మాట్లాడడానికి వీలుంటుంది కాబట్టి మనకు అందుబాటులో ఎంత రేట్ ఉంటుందో దాన్ని బట్టి మనం ఒక రూపాయి అడిగి అనుకొని మాట్లాడుకొని ఈ గొర్రెలు గొర్రెలను కానీ గొర్రె పొట్టలు కానీ తీసుకొచ్చండి. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఎట్లా చెప్తారన్న వీటికి రేటు? జత వచ్చేసి 22,000. జత వచ్చేసి 22,000 అండి. అంటే ఇవి ఓన్లీ గొర్రెలైనా గొర్రె పొట్టేలా? ఓన్లీ గొర్రెలే. జత వచ్చేసి 22,000 అంటే మనకి ఈచ్ వన్ వచ్చేసి 11,000 రూపాయలు పడుతుందండి. ఇక్కడ ఎవరి నుంచి వచ్చారు మీరు మార్కెట్కి? మాండ్ర నుంచి వచ్చారు. మీ పేరు చెప్పండి. రమేష్. ఫోన్ నెంబర్ చెప్పండి మీది. 9848088336. ఓకే అన్నగారు మాండ్ర నుంచి వచ్చారని చెప్తున్నారండి. మొత్తం టోటల్గా ఈ గొర్రె పొట్టాలని ఇనియండి. మీ దగ్గర ఎప్పుడు దొరుకుతాయా వచ్చినప్పుడు? మీరు మారుబేరం చేస్తారా మన సొంతమేనా ఇవన్నీ? మారుబేరం చేస్తూ మన సొంతాన్ని కూడా అమ్ముతూనే ఉంటారు అన్నట్టు. అయితే ఓకే అండి. ఇప్పుడు నిరుద్యోగ యువత ఎవరైనా ఈ గొర్రె పొట్టేళ్ళు కానీ ఈ గొర్రెలు కానీ తీసుకుపోయి ఒక ఫామ్ లాంటిది పెట్టుకొని కూడా మనం పెంచుకొని మళ్ళీ ఒక 2 మంత్స్ కాగానే మళ్ళీ అమ్ముకొని డబుల్ రేటు తీసుకునే అవకాశం ఎంత ఉందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడైనా మార్కెట్లో ఒక వస్తువు కొనేటప్పుడు కానీ ఒక జీవాన్ని కొనేటప్పుడు కానీ అది నాణ్యతగా ఉందా, ఆరోగ్యంగా ఉందా, మంచిగా ఉన్నదా అని ఆచి చూచి మాత్రమే సాదుకునే వాళ్ళు తీసుకోవాలండి. కాబట్టి అన్నగారు సందేశాన్ని కూడా చెప్తాను. చెప్పండి, ఎలాంటి గొర్రెలు అయితే మీరు అమ్మగలుగుతారు? మంచిగా ఆరోగ్యంగా ఉన్న గొర్రెలను మాత్రమే వాళ్ళు అమ్ముతారని చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి. తమ్ముడు నెక్కరికల్లండి వచ్చిండు. పేరు చెప్పండి. శంకర్. శంకర్. ఎట్లా 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 మీరండి ఇవి ఎట్లా చెప్తున్నారు జత? 25,000 రూపాయలు జత చెప్తున్నారండి. అంటే రైతులు సాదుకోవడానికి మొత్తం గొర్రెలు గొర్రెలు గొర్రె పిల్లలు జత వచ్చేసి 25,000. అంటే మనకు ఒక్కొచ్చి 12,000 రూపాయలు పడుతుంది. ఒక్కోటి 12,500 అట్లా పడుతుంది. అంటే మీరు కొనుక్కునేవారు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి రేటు గురించి మాట్లాడుకొని కూడా తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే అండి. వీళ్ళు జత వచ్చేసి మనకు 25,000 రూపాయలు చెప్తున్నారండి. మొత్తం మీద మాత్రం ఇక్కడ ఉన్న ఈ మండలో గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఎవరైనా టోటల్గా తీసుకోవడానికి కూడా ముందుకు రావచ్చు. ఎందుకంటే సాదుకునే రైతులు ఎవరున్నా కానీ నాణ్యతంగా అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు మాత్రమే కొనుగోలు చేసి వాళ్ళు పెంచుకోవడానికి వీలుంటుందని కోరుకుంటున్నాం అండి. ఓకే అండి. ఇప్పుడు అంగడి అయిపోవచ్చింది, మనకు సంత అయిపోవచ్చిందండి. ఇప్పుడు దాదాపుగా 2-3 గంటలు వెయిట్ చేసి మన వాళ్ళందరినీ కోరిక మేరకు ఈ వీడియో చేయడం ముందుకు వాయిస్ కరెక్ట్ క్లోజ్ చేస్తున్నాం. కాబట్టి కావాల్సిన వాళ్ళు ఎవరైనా మంచి క్వాలిటీ ఉన్న నాణ్యతమైన జీవాలు మాత్రం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మన వాళ్ళు సంగతి నాగరాజు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము వచ్చామండి అని కూడా మీరు చెప్పడం వల్ల కూడా మీకు కూడా కొంత వెసులుబాటు కల్పిస్తారని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారండి. కాబట్టి మీరు రైతుతో కానీ జీవాలు మీకు ఏ విధమైన జీవాలు కావాలన్నా కూడా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలు.